రామానాయుడు గారి గురించి మాట్లాడేంత అనుభవం కానీ మాట్లాడేంత శక్తి నాకు లేకపోవచ్చు. కానీ ఆయన గురించి మాట్లాడేటువంటి అర్హత మాత్రం ఏమిటి అర్హత అంటే, బ్రహ్మానందం అనే వ్యక్తి చలనచిత్ర పరిశ్రమలో హాస్యనటుడిగా ఉండటానికి, నిలదొక్కుకోవటానికి కూడా ఉండటానికి కారణభూతుడైనటువంటి ప్రప్రథమమైన వ్యక్తి డాక్టర్ స్వర్గీయ రామానాయుడు వారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. రామానాయుడు గారే లేకపోతే, రామానాయుడు గారు అనుకోకపోతే, రామానాయుడు గారు నాకు చేయూ తినకపోతే, రామానాయుడు గారు నా అభిజన తగ్గకపోతే, రామానాయుడు గారు నన్ను ఉత్సాహపరచకపోతే అహరా పిల్లెంట సినిమాలో యాక్ట్ చేసిందో కాదు. అహరా పిల్లెంట సినిమాలో నేను యాక్ట్ చేయకపోతే ఈరోజు మీ ముందు బ్రహ్మానందం కనిపిస్తే నవ్విస్తారా అనేటువంటి ఒక మార్పు నేను తెచ్చుకునేవాడు కాదు. ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఎంత గొప్పతనం ఉన్నటువంటి మనిషి అనేటువంటిది ఎంతోమంది ఎన్నో రకాలుగా వాళ్ళ వాళ్ళ అనుభవాలు చెప్పవచ్చు. ఆ రోజు జంజాల గారు, మా గురువు గారు జంజాల గారు ఆయన దగ్గరికి తీసుకెళ్ళి, ఇదిగో వీడు ఉన్నాడు చూస్తారంటే, అప్పుడు అంతకుముందు అహరాపేటకి ముందు నటించిన సినిమా నేను సత్యాగ్రహం అనే సినిమాలో నన్ను ఆ సినిమా చూసినప్పుడు ఒకడెవడో గుండు వేషం చేసుకున్నాడు, ఎవరు బాగా చేస్తున్నాడు మన సినిమాలో పెడదామని చెప్పి తీసుకొచ్చినప్పుడు మొట్టమొదటిసారి నేను అత్రి గారి చర్యలు చేస్తూ మొట్టమొదటిసారి నేను మెడ్రాస్ వెళ్తే, అప్పుడు ఎన్ని మెడ్రాస్ చెన్నై గారు మెడ్రాస్ వెళ్తే అక్కడ రామానాయుడు గారి ఆఫీస్కి పంపించి వచ్చాడు వర్తించని చెప్తే, అప్పుడు మొట్టమొదటిసారి రామానాయుడు గారిని చూద్దాం చూసినప్పుడు ఒక కార్నర్లో పెద్ద టేబుల్ ఆయన కూర్చుని ఆయన వెనక ఆయన నవ్వుకున్నటువంటి ఆయన ఇష్టదైవం ఆయన దేవుడు వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహాన్ని పక్కన కూర్చున్నారు. పెద్ద క్యారెక్టర్ సార్, పెద్ద క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ చేసుకో బాగుంటుంది మంచి లైఫ్ వస్తుకో. ఆ మాట మాత్రం ఇవాటి వరకు 30 నుంచి 28 సంవత్సరాల క్రితం మాట ఇవాటి వరకు నా చదువు దాన్ని వరకు ఎప్పుడు ఎక్కడికి వచ్చినా ఎంతమాలి నా బాగున్నారా ఎంతమాలి బాగున్నారు ఉత్తరవాసం ఎంత చూసేవారు. ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం అండర్లైన్ చేసి చెప్పాల్సింది అంటే, ఆయన ఎంతమంది పెద్దవాడితోటి, ఎంతమంది గొప్పవాడితోటి, ఎంతమంది దిగ్గజాలతో, ఎంతమంది పారిశ్రామికతో, ఎంతమంది రాజకీయ నాయకులతో మాట్లాడినా, ముచ్చటించినా, ఎన్ని విషయాలు డిస్కస్ చేసినా, కమిడీస్ కనిపించినప్పుడు ఆయన చిన్నపిల్లవాడిని ప్రవశించిపోతాడు, ఆనందపడిపోతాడు. నేను కానీ తమ్ముడు ఆలీ కానీ కనపడేటప్పుడు ఎంత ఆనందపడిపోతాడంటే, అసలు మొహంలో ఒక రకమైనటువంటి ఒక ఉత్సాహం కనిపించి కూర్చోడని వాళ్ళందరికీ కావాల్సిందని చెప్పి వాళ్ళ చేత జోచి చూపించుకుని నవ్వి ఆయన నవ్వుకుంటూ మమ్మల్ని నవ్విస్తూ మా నవ్వుల కుటుంబాన్ని ఎంతోమందిని బయటకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి, ముఖ్యంగా ఆ రోజుల్లో కామెడీ ట్రాక్స్ రాసేటువంటి వ్యక్తి ఆచార్య అప్పాచార్య ఆయన్ని ఆయనకు ఉన్నటువంటి ఇబ్బందులు బాధలు అన్నీ అలా భరిస్తూనే అతని చేత దగ్గర విషయం ఉంది అని చెప్పి రాయించి ఆయన సినిమాలో పెట్టించి ఎంతోమంది కమెడీ రాజు ఎంతోమంది టెక్నీషియన్స్ని అందరినీ ఆయన తీసుకొచ్చేటువంటి ఆయన చరిత్ర ఒక పక్కన పెడితే మా కమిడియన్స్ ద్వారా వచ్చేటువంటి చరిత్ర ముఖ్యంగా నా జీవితానికి ఆయన నచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ ప్రసాదం. ఆ రోజుల్లో 25 రోజులు కాలేజీ సెలవు పెట్టి వచ్చి నేను యాక్ట్ చేశాను. యాక్ట్ చేసినప్పుడు ఆయన నాకు చాలా మంచి క్యారెక్టర్, చాలా పెద్ద పేరు వస్తుంది వెళ్ళు అని చెప్పి ఆశీర్వదించినప్పుడు ఆ రోజు అమరాపేటకి రిలీజ్ అయిన తర్వాత ఈరోజు వరకు వెనక్కి తిరిగి చూడకుండా ఎన్నో ఎన్నో సినిమాలు అలా చేసుకుంటూ ఇవాళ ఈ సినిమాలు దాటి బ్రహ్మానందం చేస్తున్నాడంటే వస్తూ ఆయన రామానాయుడు ఆయన బ్రతికి ఉన్నంత వరకు బాగా హ్యాపీగా ఉండేలా అన్ని ఫంక్షన్స్ నార్మల్గా జరిగేలా చేయడమే ఆ ట్రీట్మెంట్. నేను యాక్చువల్గా ఆయన 1 ఇయర్ 1½ ఇయర్స్